నమస్కారం పసిటి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ప్రతి పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాతాలజీ డాక్టర్ బి శ్రీ లక్ష్మి గారు లక్ష్మి గారు నమస్తే మేడం ఈరోజు మనం ప్రతి పంటలో సమగ్ర అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే మేడం ప్రతి పంటలో విత్తన శుద్ధి అన్నది ఎలా చేయాలంటారు విత్తన శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా కూడా ఏ పంటైనా వేసేటప్పుడు మనం మంచి అధిక దిగుబండి ఇచ్చేటువంటి నికరంగా రైతులు తమకి నచ్చినటువంటి రకాలను ఎంచుకోవాలండి ఎంచుకున్న తర్వాత అలాంటి విత్తనాన్ని మంచి నానుడి పదంలో విత్తుకున్నట్లయితే మనకి మొక్క తొలి దశలోనే చక్కగా నిలదొక్కుకొని బాగుంటుంది కానీ విత్తే ముందు విత్తన శుద్ధి అనేది విధిగా చేయాలండి ఎందుకంటే ప్రతి పంటలో వివిధ రకాల తెగుళ్ళు నేల ద్వారా విత్తనం ద్వారా సంక్రమిస్తాయి అంతేకాకుండా తొలి దశలో కొన్ని రకాల రసం పీల్చు పురుగులు కూడా పంటను ఆశించి మనకి నష్టం కలుగజేస్తాయి అందుకోసం మనము ఈ యొక్క పత్తి విత్తనాల్ని ముందుగా ఒక కుల విత్తనాలు తీసుకున్నాం అనుకోండి వాటిని ఒక ఎనభై నుంచి వంద మిల్లీ లీటర్ల గంధకి కాంబలంతో శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఆమ్ల శుద్ధి అయిన తర్వాత మనం వెంటనే మంచినీళ్ళతో రెండు మూడు సార్లు చక్కగా కడుక్కొని ఆ తర్వాత దాన్ని సున్నపు నీటితో కడగాలండి ఒక లీటర్ నీటిలో ఒక ఇరవై గ్రాములు వేసిన సున్నంలో కూడా చక్కగా కడుక్కొని నీడలో ఆరపెట్టుకోవాలి ఈ విధంగా శుద్ధి చేసినటువంటి విత్తనాలకి మనము ఇమిడాక్లోప్రిడ్ ఒక ఐదు గ్రాములు కానీ ఐదు మిల్లీ లీటర్లు అలా లేకపోతే థయోమితాక్స్ అనేటువంటి ఈ యొక్క మందుల్ని కలిపి శుద్ధి చేసుకోవాలండి ఈ రెండు మందులు ఏదో ఒక మందుతో శుద్ధి చేసినప్పుడు మనకి తొలి దశలో ప్రతి పంటను ఆశించేటువంటి రసం పీల్చి పురుగు బారి నుంచి కాపాడతాయి ఈ తర్వాత మళ్ళీ మనం తెగుళ్ళు కూడా ఇందాక చెప్పుకున్నాం తెగుళ్ళు కూడా ఆశిస్తాయి కాబట్టి ఇప్పుడు సిలిండర్ నాశనంతో మనము ఈ విత్తనాలని శుద్ధి చేసుకోవాలి దానికోసం మనము కార్బాక్సిన్ అనే మందుని రెండు గ్రాములు కానీ లేకపోతే కార్బాక్సిన్ మరియు థైరం మిశ్రమం కూడా దొరుకుతుందండి అది అయినట్లయితే మూడున్నర గ్రాములు కానీ తర్వాత జీవశిలీంద్ర నాశనం కూడా వాడుకోవచ్చు అండి మావిరిడే కానీ ఫ్లారసిన్స్ ఈ మందులు అయినట్లయితే మనం కిలో విత్తనానికి పది గ్రాములు పట్టించి చక్కగా నాటుకున్నట్లయితే మనకి యొక్క తెగులు వీటి నుంచి రక్షణ లభించడమే కాకుండా మొలక శాతం పెరుగుతుంది మనకి పడి మొక్కలు అవసరం ఉండదు అన్ని మొక్కలు సమంగా పెరగడం వల్ల మనం యొక్క పంటలు అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సమానంగా ఒకే సమయంలో చేయడానికి అనువుగా ఉంటుందండి అయితే మేడం ఈ బీటీ విత్తనాలు కూడా శుద్ధి చేయాలంటారా తప్పకుండా అండి మరి బీటీ విత్తనాలు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క రసం పీల్చి పురుగులకి గౌచం అనేటువంటి పురుగు మందుతో శుద్ధి చేసి అమ్ముతున్నారు కానీ తెగులు మందులు కలపడం లేదండి ఎందుకంటే నేల ద్వారా విత్తనం ద్వారా ఆశించి చే తెగుళ్ళకి తప్పనిసరిగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఆల్రెడీ మనకి వాళ్ళు పురుగు మందుతో చేసి ఉన్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా కార్పాక్స్ని కానీ సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ ఇలాంటి శిలీంధ్ర నాశనంతో మనం విత్తన శుద్ధి చేసుకుంటే అందులో వీటిలో మేము ఆల్రెడీ కూడా ఈ యొక్క మందుల యొక్క కంపాటబిలిటీ అనేది కూడా స్టడీ చేసామండి ఈ మందులు కలిపి మనం విత్తుకున్నట్లయితే తప్పకుండా మనకి తొలి దశలో మంచి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలు వస్తాయండి అయితే మేడం ఈ నేల శుద్ధి అనేది ఈ సస్యరక్షణలో ఎంత ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు అంటే నేల శుద్ధి అనేది కూడా చాలా చాలా అంటే సమగ్ర సంలో చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే చాలా రకాల శిలీంధ్రాలు నేలలో ఉండి మన పంటను ఆశిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ వడలు తెగులు వేరుకుళ్ళు తెగులు ఇలాంటివన్నీ కూడా నేల నుంచి సంక్రమిస్తాయి అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటేనండి ఈ యొక్క జీవశిలింధ్ర నాశనం ఈ విషయంలో మనకి చాలా బాగా అక్కరకు వస్తాయండి మనం మంచి చివికినటువంటి పశువులు ఏవైనా ఒక వంద కిలోలు తీసుకొని దానిలో ఒక రెండు కిలోలు ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఫార్ములేషన్ పొడిని కలుపుకొని దాన్ని మాగబెట్టుకోవాలండి ఆ కలిపిన దాని మీద మనం గోన సంచులు కప్పి ఒక వారం రోజులు ఉంచి కొంచెం తేమని మనం అందించాలి అంటే కళ్ళాపు చల్లినట్టుగా రోజు మంచి రోజు కొంచెం తీసి నీళ్ళు చల్లినట్లయితే మరీ రొచ్చుగా చేయకూడదు తేమ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ యొక్క పొడిలో ఉన్నటువంటి మనకి ఉపయోగపడేటువంటి సిలిండర్ బీజాలు మొలకెత్తి ముందు తెల్లగా మన పత్తిలాగానే అంటే పరుచుకుంటుందండి ఆ తర్వాత దాని ప్రత్యుత్పత్తి దశకు వచ్చేసరికి మనకి ఆకుపచ్చగా మారుతుందనమాట ఈ ఆకుపచ్చగా నాచులాగా ఉన్నదాన్ని చక్కగా మరి చివికిన పసులను చక్కగా కలుపుకొని దాన్ని ఈ యొక్క మాగబెట్టిన దాన్ని కనుక మనం ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే నేలలో ఇది ఇవండి ఈ వేరుకుళ్ళు వడలు వడలు తెగులు కలిగించే సిలింద్రాలు చాలా అంటే వాటిని భౌతికంగా వాటిని ఎదుర్కొంటాయండి తర్వాత వాటిల్లో స్రవాలను చూపించి విష పదార్థాన్ని చూపించి మనకి హాని చేసేటువంటి సిలింద్రాలు చాలా చక్కగా అదుపులో ఉంచుతాయండి ఒకవేళ ఎప్పుడైనా మనం ఆఖరి వేసుకోలేక అయినప్పటికీ కూడా మనం మళ్ళీ అంతర్సేజం చేసుకుంటాం కాబట్టి అలాంటి సమయంలో అయినా వేసి మనం నేలలో కలేదున్నుకుంటే ఎందుకంటే ఈ వడలు తెగులు వేరుకులు తెగులు ఏ దశలో అయినా ఆశించవచ్చు అందువల్ల మనం ఈ రకంగా నేల శుద్ధి చేసుకుంటే కనీసం రెండు మూడు సంవత్సరాలకైనా చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి నేల ఆరోగ్యవంతంగా ఉండి చక్కగా మనకి వచ్చేటువంటి పంట కూడా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుందండి అయితే మేడం ఈ పత్తిలో తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా మేడం వాటి వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు అదేనండి ఇందాక అన్నాను తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులకి మనము ఇమిడాకుల పురుడు కానీ లేకపోతే థయోమితాక్సం మందులతో శుద్ధి చేసుకోవాలని మనం మొక్క మొలకంతగానే రెడీగా ఉండే అంతవరకు కలుపు మీద ఉన్న మొక్కలు పంట పంటను చూడగానే చక్కగా వచ్చేస్తాయి అందుకని మనం తొలి దశలో ఏం చేయాలంటే ముందుగానే మనం మందుల జోలికి వెళ్ళకూడదండి మందుల జోలికి వెళ్ళకూడదు మనం ఏంటంటే మామూలుగా పంట మార్పుడని అని కూడా చెప్పుకుంటూ ఉంటాము తర్వాత ఈ యొక్క పు పురుగులకి అండి ఈ అంతర పంటలు అవరోధ పంటలు ఇలాంటి యొక్క కల్చరల్ మెథడ్స్ని మనం చక్కగా వినియోగించుకోవాలండి మరి ప్రతి పంటలో మనము స్వల్పకాలిక రకాలైనటువంటి పెసర కానీ మినుము కానీ సోయ చిక్కుడు కానీ అలసందలు కానీ నాటుకున్నట్లయితే ఈ మొక్కల మీద మనకి హాని చేసేటువంటి పురుగుల్ని నష్టపరిచేటువంటి మనకి మిత్ర జీవులు అయినటువంటి పురుగులు వృద్ధి చెందుతాయండి అందుకని ఈ అంతర పంటల ముఖ్యంగా ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా అపరాలు అపరాల వల్ల కూడా నేల కూడా బాగుంటుంది అవి నత్రజన్మిస్తాయి మళ్ళీ మనకి ఈ రకంగా హాని చేసే పురుగుల్ని ఆశించేటువంటి మిత్ర పురుగుల వృద్ధికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మళ్ళీ ఇవే కాకుండా అవరోధ పంటలు రక్షక పంటలు అంటారండి మనం ప్రతి పొలం చుట్టూ కూడా ఒక నాలుగైదు వరుసలు జొన్న కానీ మొక్కజొన్న కానీ మనం నాటుకున్నట్లయితే ఈ మొక్కలు చాలా ఎత్తుగా పెరిగి బయట నుంచి ఈ రసం పీల్చే పురుగులు మన ప్రతి పంటని ఆశించకుండా అడ్డం నిలుస్తాయండి అలాగే మళ్ళీ ఈ పొలం గట్ల మీద కూడా మనము అలసంద వంటి మొక్కలు వేసుకుంటుంటే అలసంద చాలా సహకరిస్తుందండి మనకి మిత్ర పురుగులు అంటే ఈ సాలిడ్ కానీ అల్లిక పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా వృత్తి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మన మిత్ర పురుగులన్నీ కూడా మనకి హాని చేసే పురుగుల్ని అదుపులో ఉంచుతాయండి అంతేకాకుండా మా ఫారం నుంచి అండి కాండం పోతనే టెక్నాలజీ ముందే ముందుగా మనం ఇచ్చామండి ప్రపంచానికి ఎందుకంటే తక్కువ మందుతో తక్కువ శ్రమతో మనము రసం పీల్చే పురుగుల్ని మనం తొలిదశలను నివారించుకోవచ్చు ఎందుకంటే విత్తన శుద్ధి చేసినప్పుడు అది మనకి ఇరవై ముప్పై రోజుల దాకా పంటను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆ తర్వాత వచ్చే పురుగులకండి ఈ కాండం పోత పద్ధతి అంటే మనము మోనోక్రోటోఫాస్ ఒక పాలు మందు తీసుకొని నాలుగు పాళ్ళు నీళ్లు కలుపుకొని ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి రెండు సార్లుగా మరి అప్పుడు పత్తి మొక్క కేవలం పెన్సిల్ థిక్నెస్ ఉంటుందన్నమాట మనం ఒక బుడ్డిలో ఈ మందు కలిపిన దాన్ని ఇలా అంటించుకుంటూ అంటే బొట్టు పెట్టే పద్ధతి అంటారు కొన్ని దగ్గర పూత అలా వేసుకుంటూ వెళ్ళామనుకోండి రెండు వైపులా పరికరాన్ని అంటించుకుంటూ మనం ఆ బుడ్డి కట్టిందాన్ని వెళ్ళినట్లయితే చాలా చక్కగా తక్కువ మందుతో మనం ఈ రసం పీల్చి పురుగులకి ఈవిరుగుడుగా పనిచేస్తాయి మళ్ళీ అరవై రోజుల దశలో నుండి ఇమిడాక్లు ప్రిడ్ అనేటువంటి మందును ఒక పాలు మందికి ఇరవై పాలు నీళ్లు కలుపుకొని అలా అంటించుకున్నట్లయితే అరవై రోజుల వరకు కూడా ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఖర్చుతో చాలా చక్కగా మనం ఈ రసం పీల్చి పురుగుల్ని మనం అదుపులో ఉంచుకోవచ్చండి ఇంకా ఈ యొక్క తెల్లదోమ తామర పురుగులన్నీ కూడా ఆశించే ఆశిస్తాయి కాబట్టి వీటికి ఏంటండి ఈ యొక్క తెల్లదోమ పసుపు రంగుకు అట్రాక్ట్ అవుతుంది అందుకని పసుపు రంగు జిగురలు కూడా మనం పొలంలో ఎకరాకి పది చొప్పున అమర్చుకున్నట్లయితే దానికి అంటుకుని ఆ రకంగా దాన్ని మనం అదుపులో ఉంచవచ్చు అలాగే తామర పురుగులు కూడా వీటికి అయితేనండి నీలిరంగు జిగురండి ఇవి కూడా ఎకరానికి పది అక్కడక్కడ చక్కగా అమర్చినట్లయితే ఈ పురుగు వాటికి అతుక్కొని మనం చాలా సింపుల్గా వాటిని అదుపులో ఉంచగలుగుతాము అలాగే ఆ తర్వాత ఈ అరవై రోజుల తర్వాత అవసర ప్రాతిపదికన పురుగు యొక్క ఉనికిని బట్టి మనం రసాయన మందుల జోలికి వెళ్ళాలండి అయితే శ్రీలక్ష్మి గారు మీరు చెప్పినట్టే తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ పత్తి పంటలో మరి దాని ఉధృతిని ఎలా తగ్గించవచ్చు అంటారు ముఖ్యంగా అండి ఈ తెల్లదోమ చివరి దశలో కూడా ఎక్కువ ఉంటుందండి మనకి కాయ పిందె పెరుగు దశలో ఈ తెల్లదోమలు కనిపిస్తూ ఉంటాయి పిల్ల పురుగులు తల్లి పురుగులు కూడా పిల్ల పురుగులు పెద్దగా కదలో కానీ తల్లి పురుగులు ఎగురుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ మత్స్యకాలంలో ఏమైందంటేనండి ఈ యొక్క గులాబీ పుచ్చు బాగా ఎక్కువ రావడం వలన దాని బారికి తట్టుకోలేక రైతులు ఈ సింథటిక్ పైరెత్ రాయాల్సినటువంటి మందుల్ని ముందుగానే అరవై రోజుల నుంచే మామూలుగా మనం నూట ఇరవై రోజులు దాటాకే ఆ సింథటిక్ పైరిత రాయాన్ని పిచికారీ చేయమంటామండి ఆకరే బ్రహ్మాస్త్రంలాగా కానీ మరి పురుగు దెబ్బకు భయపడి రైతులు అరవై రోజులకే ముందస్తుగానే వాడటం వల్ల మనకి తొందరగానే కూడా ఈ తెల్లదోమ అన్నది కనిపిస్తూ ఉన్నదండి ఇవంతా కూడా రసం పీల్చడం వల్ల మనకి ఆకులు రంగు మారి పెరుస్గా అయిపోయి దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది ఇంకా మన అదృష్టం అంటే మన ప్రాంతంలో ఇది తెల్లదోమ రసం పీల్చడం వరకే ఆగిపోతుంది కానీ ఉత్తర భారతదేశంలోనండి ఈ తెల్లదోమ ద్వారా ఆకుముట్తనే వైరస్ ఆశించి కంప్లీట్గా అంటే వంద శాతం నష్టం కలిగిస్తుందండి మరి ఈ తొల్లదొమ్మ కూడా మనం ఇందాక చెప్పినట్టుగా జీగురట్టెలు అమర్చుకున్నాం కానీ వాటిని మధ్య మధ్య అంటుకోగానే మళ్ళీ మార్చుకుంటూ పెట్టుకోవడం ఆ తర్వాత ఇంకా మనకి ఒక ఆరు నుంచి ఎనిమిది పురుగులు ఉన్నాయనుకోండి తప్పనిసరిగా మనం రసాయనాలని వాడుకోవాల్సి ఉంటుంది ప్రొఫెనోఫాస్ అనే మందును లీటర్కి మూడు మిల్లీలీటర్లు లీటర్లు అంటే ఎకరాకి ఆరు వందల మిల్లీ లీటర్లు పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ తెల్లదోమను అదుపులో ఉంచుకోవచ్చండి తర్వాత కలుపు లాంటివి లేకుండా కూడా మనం శ్రద్ధ వహించాలండి అయితే మేడం చెప్పండి ఇప్పుడు మనకి ఈ ప్రతి పంటలో ఈ గులాబీ రంగు ఉనికిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు ఈ గులాబీ రంగు పురుగు అండి దాక్కునేటువంటి పురుగు అండి ఇది మనకి కంటికి కనపడదు మరి అలాంటప్పుడు ఎలాగ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు ఆ గుడ్లని రెక్కల పురుగులు వచ్చేసి ఆకుల కాడల మీద పువ్వు భాగాల మీద రక్షక పత్రాల మీద అలా పెడుతుందండి దాని నుంచి వచ్చినటువంటి సన్న యొక్క గొంగళి పురుగు అనమాట కాయలోకి వెళ్ళిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడైతే లేత మొగ్గల్ని ఆశిస్తుందో పువ్వు భాగాలని వాటిని తింటూ ఉంటుంది కాబట్టి అవి తెరుచుకోవండి తెరుచుకోకుండా పువ్వు మూసుకునే ఉంటుంది అందుకని వీటిని గుడ్డి పూలు అంటారు మనం పొలంలో అప్పుడప్పుడు ఈ పూత సమయంలో తిరిగినట్లయితే ఎక్కడన్నా గుడ్డి పూలు ఉన్నాయనుకోండి ఓ మన పొలంలో ఈ గులాబీ రంగు పురుగు తిరుగాడుతుంది అన్నది మనకు తెలుస్తుంది అలాగే కొన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కాయలోకి వెళ్ళిపోయి కాయలో గింజల్ని అది తింటూ ఉంటుంది తర్వాత అలార్వా అప్పుడు బయటకు వస్తుందండి మళ్ళీ రంధ్రం చేసుకొని కాయల మీద రంధ్రాలు ఉన్నా కూడా ఓ ఆల్రెడీ మనకి ఇందులో ఉన్నదని తర్వాత విచ్చుకున్న సమయంలో కూడా గుడ్డి పత్తి రంగుమారిన పత్తి అనమాట సరిగ్గా విచ్చుకోవండి కాయలు సో ఆ రకంగా కూడా మనకి దీని ఉనికి తెలుసుకోవచ్చండి అయితే మేడం ఈ దీని యొక్క నష్టపరిమితిని ఎలా గుర్తించవచ్చు ఈ గులాబీ రంగు పురుగు చేసే నష్టాన్ని ఇది చాలా ముఖ్యం అండి ఎందుకంటే మనకి ఆర్థిక సహన స్థాయి ఆర్థిక నష్టపరిమితిని తెలుసుకుంటే కానీ మనం మందులు ఏం చేయాలి ఎలా చేయాలన్నది తెలియదు కాబట్టి ముఖ్యంగానండి మనం లింగాకర్షక ఆకర్షక పుట్టలు అనేది అమర్చుకోవాలండి అందులో ఏంటంటే అందులో ఈ మగ పురుగుల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఒక రసాయనం ఉంటుందండి అది అరేంజ్ చేసుకొని మన పొలంలో ఎకరాకి నాలుగు నుంచి పది దాకా ఇరవై దాకా పెట్టుకున్న నష్టం లేదని మనకి ఉనికి తెలుస్తుందండి ఎక్కువ పురుగులు కూడా రెక్కల పురుగులు అందులోకి అట్రాక్ట్ అయిపోయి మగ పురుగులన్నీ కూడా అందులో పడతాయండి ఆ రకంగా కూడా మనం ఉనికి తెలియడంతో పాటు కొంతవరకు కూడా అదుపులో ఉంచగలుగుతాము ఈ యొక్క నిలింగాకర్ష బుట్టలు మనము ఒక మన చేనిక మొక్క ఉందనుకోండి ఇంత ఎత్తు ఉంటే దానికి ఒక అడుగు పైన మనం అమర్చుకోవాలి ఆ బుట్టలలో రోజు మూడు రోజులు వరుసగా ఎనిమిది రెక్కర పులువులు పడ్డాయనుకోండి ఇంకా ఇది నష్టం కలిగిస్తుంది మనం తప్పనిసరిగా పిచికారీలకు వెళ్లాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఇందాక చెప్పిన గుడ్డి పూలను కూడా గమనించు ఒక యాభై పూలును గమనించుకుంటే ఒక ఐదు పూలు గుడ్డి పూలు కనిపించాయనుకోండి తప్పనిసరిగా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అలాగే మరి ఇది కాయ లోపల దాక్కు ఉంటుంది కాబట్టి కాయ పగిలితే గానీ మనకి తెలియదు అది లోపల ఉందని నష్టం అంచనా వేయడానికి అందుకని ఎకరాకి ఒక ఇరవై కాయలు అక్కడ ఒక చెట్టుకు ఒక కాయ చొప్పును మనం కోసి పరీక్షించాలండి పరీక్షించే లోపల ఇప్పుడు మనం ఇరవై కాయలు ఒక రెండు కాయల్లో కనుక ఆ యొక్క గులాబీ రంగు లార్వా కనిపించింది అనుకోండి తప్పకుండా ఇది నష్టం కలిగిస్తుంది కాబట్టి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలండి అయితే ఈ పంట కాలంలో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని ఏ విధంగా తగ్గించవచ్చు అంటారు మేడం ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా మనం ఇప్పుడు ఆర్థిక నష్టం కలిగిస్తుందన్నప్పుడు ముందుగానండి గుడ్డు మీద పనిచేసే మందుల్ని మనం వినియోగించుకోవాలండి ఎందుకంటే ఇందాక చెప్పాను ఈ యొక్క రెక్కల పురుగులు ఆకుల తొడుమల రక్షక పత్రాల మీద పూల భాగాల మీద తర్వాత చిన్న చిన్న కాయల మీద అలా పెడతాయి కాబట్టి పది పదిహేను రోజు వయసు వీటికి చాలా ఇష్టంగా ఉంటుందండి అందుకని మనం ముందు గుడ్డు మీద పనిచేసేటువంటి మందుల్ని వినియోగించుకోవాలండి ముందుగా వేప కషాయం కానీ వేప నూనె కానీ వేప ఆధారిత మందుని ఫస్ట్ పిచికారీ చేసుకోవాలండి ఆ తర్వాత అంటే గుడ్డు పిగలకుండా సహాయం చేస్తుందండి అలాగే తర్వాత ప్రొఫెనోఫాస్ అనేది అనేటైతే మనము లీటర్కి రెండు మిల్లీ లీటర్లు కానీ అలాగే థయోడి కార్బైనట్టు అయితే రెండున్నర గ్రాములు కానీ ఇట్లాంటి గుడ్డు మీద పనిచేసేటువంటి మందుల్ని ముందుగా వాడుకోవాలండి తర్వాత మనము క్లోరిఫైర్ఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం డోసు పడుతుందండి ఎకరాకి ఆ మందులతో మనం రక్షించుకోవాలి నూట ఇరవై రోజులు దాటిన తర్వాత మట్టికే మనము ఈ బ్రహ్మాస్త్రం అనేటువంటి యొక్క సింథటిక్ పైరె్రాయిడ్స్ సైపర్మిత్రిన్ ట్వంటీ ఫైవ్ ఈసీ టూ హండ్రెడ్ ఎంఎల్ లేదా లాండా సైలర్ను ఫైవ్ పర్సెంట్ ఈసీ టూ హండ్రెడ్ ఎంఎల్ మనం పిచికారీ చేసుకోవాలండి సో మందులు మార్చి మార్చి ముందు మనం దశలో ఇవి లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటా ఉండే నలభై ఐదు రోజుల నుంచి మనం అమర్చుకొని ఆ యొక్క లూరు పదిహేను రోజులు పనిచేస్తుందా ఇరవై నెల రోజులు పనిచేస్తుందా దాని లేబులు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మార్చుకుంటూ ఆర్థిక నష్టపరి గమనించుకుంటూ ముందుగా మనం గుడ్డు మీద పనిచేసిన మందుల్ని వాడుకొని ఆ తర్వాత మనం ఈ బ్రహ్మాస్త్రాలకు వెళ్ళాలండి అంతేకాకుండా బయలాజికల్ కంట్రోల్ అంటే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా ట్రైకో ట్రైకోగ్రామా బ్యాక్టీరియా అనేది అండి యొక్క గులాబీ రంగు పురుగు గుడ్డి మీద పనిచేస్తుందండి సో ఈ బదనికల్ని మనము మంచి పూత దశలు పూర్తి పూర్తి దశ పూత దశలో ఉన్నప్పుడు ఎకరాకి అరవై వేలు చొప్పున మనం రెండు దఫాలుగా మనం విడుదల చేసినట్లయితే ఆ ఎగ్ అండి మనకి అట్టలాగా వస్తుందండి దాని ఆకుకి మనం పిన్ చేసి పెడతాం అనమాట అక్కడక్కడ పెట్టినప్పుడు దాని నుంచి ఈ యొక్క గుడ్డు మీద పారాసైట్ చేసేటువంటి ఈ యొక్క లార్వే వెలువడి మనకి గులాబీ రంగు పురుగుని అదుపులో ఉంచుతాయండి అయితే మేడం మన పంట కాలంలో ఈ గులాబీ రంగు పురుగు గురించి తెలుసుకున్నాం అయితే పంట తీసిన తర్వాత ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి ఏం చేపట్టాలంటారు చర్యలు పంట తీసేసిన తర్వాత కూడా అండి ఎందుకంటే ఇంకా అవశేషాల మొగ్గల వాటిల్లో ఉంటుంది ఇది దాక్కునేది కాబట్టి తప్పనిసరిగా మనం తీతలన్నీ అయిపోయిన తర్వాత మనం మన పొలంలో నుండి యొక్క జీవాలు గొర్రెలు మేకలు అలాంటివి వదిలినట్లయితే మిగిలినటువంటి విచ్చుకోని కాయలు గుడ్డి పూలు గుడ్డి పత్తినివి శుభ్రం చేస్తాయండి ఆ తర్వాత ఈ మోళ్ళని మనం ట్రాక్టర్ ఆపరేటెడ్ రోటావేటర్తో తీసేయడం తర్వాత క్రషర్ నడిపండి చాలా చక్కగా మనము పొడి పొడిగా కనుక నే నేలలో కలిపేసుకున్నట్లయితే కలిదున్నుకున్నట్లయితే అవశేషాలన్నీ కూడా గులాబీ రంగు పురుగుకి సంబంధించి లార్వా కానీ కోసస్త దశలన్నీ అన్నీ కూడా అదుపులో ఉంటాయి తర్వాత మనము ఈ యొక్క మనము ఈ మొక్కల్ని మోళ్ళని కలపడం వల్ల సేంద్రీయ పదార్థాన్ని కూడా నేలకు కలిపిన వాళ్ళం అవుతామండి అయితే మేడం మనకి వర్షాలు కురిసినప్పుడు అది ప్రతి ఆకులపై వివిధ రకాల మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి దీనికల్ల కారణం ఏంటి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు ముఖ్యంగా అండి ఈ మచ్చలు వాతావరణాన్ని బట్టి ఉంటాయండి పత్తిలో వచ్చేటువంటి తెగుళ్ళు ఎంత ససెప్టబుల్ వెరైటీ అయినా కూడా అండి వాతావరణం అనుకూలంగా లేదనుకోండి ఏమి తెగుళ్ళు ఉండవు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కానీ రెసిస్టెంట్ తట్టుకుంది బాగుంది అనుకున్న కూడా వర్షాలు పడ్డప్పుడు అండి తప్పనిసరిగా మన ప్రతి పంట తెగుళ్ళకి లోనవుతుంది ముఖ్యంగా ఇందులో ఇప్పుడు ప్రస్తుతం కూడా పొలంలోనండి ఈ కొర్నిస్పర ఆకుమచ్చ అన్నది మేము చాలా ఎక్కువగా చూస్తున్నామండి ఏంటంటే వర్షాలు బాగా పడ్డప్పుడు ఈ యొక్క శిలీంధ్ర మచ్చలు వస్తాయి మనకి శిలీంధ్రం వల్ల మచ్చలు అనుకోండి మనకి అంచుల చుట్టూ కూడా మనకి గోధుమ రంగులో కానీ లేకపోతే ఎర్ర గోధుమ రంగులో కానీ ఉండి లోపల మధ్య భాగం అనమాట బూడిద రంగు లేకపోతే తెల్లగా ఉండడం ఆ రకంగా గమనిస్తూ ఉంటామండి ఎంత వాతావరణాన్ని బట్టి తెగులు ఉధృతూ ఉంటుంది ఈ మచ్చలు పెరిగి ఆకులంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయండి ఈ అవశేషాల నుంచి మళ్ళీ తదుపరి పంటకి ఈ యొక్క శిలీంధ్రాలు వ్యాప్తి చెందడం అని జరుగుతుంది మరి ఎప్పుడైతే మనకి ఈ యొక్క మచ్చల్ని చిన్న మచ్చగా ఉన్నప్పుడే మనము మ్యాంకో జబ్బు ఎకరాకి ఆరు వందల గ్రాములు కానీ లేకపోతే కాపరాక్సిక్లోరైడ్ ఆరు వందల గ్రాములు కానీ అలా అనే మందు ఎకరాకి ఐదు వందల గ్రాములు కానీ తర్వాత మచ్చలు పెరుగుతూ అంటే పది పదిహేను రోజులకి చూసుకొని గమనించుకొని ఉధృతిని బట్టి మళ్ళీ అంతర్వహకాలైనటువంటి ప్రొప్పికొనజోలు రెండు వందల ఎంఎల్ కానీ క్రిషాక్ సమితాలు రెండు వందల ఎంఎల్ కానీ ఇలాంటి మందుల్ని పిచికారీ చేయడం ద్వారా ఈ తెగుళ్ళ వ్యాప్తిని మనం అదుపులో ఉంచుకోవచ్చు అండి అయితే మేడం ఈ ప్రత్తి పంటలో మనం ఈ పత్తి ఆకులపై బూడిద రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అవి ఏర్పడిన మచ్చలు ఆకులు రాలిపోతూ ఉంటాయి దీన్ని ఎలా నివారించాలి ముఖ్యంగా అండి ఇప్పుడు ఈ చలికాలంలో అండి ఈ అక్టోబర్ నవంబర్ మాసం చలి పెరిగినప్పుడు ఈ బూజు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాము ప్రస్తుతం కూడా పొలంలో చాలా ఎక్కువగా ఉందండి ఈ బూజు తెగులు ఎందుకంటే ఇది వాతావరణం ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి మొక్కలు తేమ ఎక్కువగా ఉంది పంట పంటలు అలాంటప్పుడు ఈ బూజు తెగులు చాలా త్వరగా వృద్ధి చెందుతుంది మొదట ఏంటంటే మనకి కోణాకారంలో తెల్ల తెల్ల మచ్చల్లా కనిపిస్తాయి ఈ యొక్క సిలిందర్ బీజాలు గాలి ద్వారా త్వర త్వరగా వ్యాపిస్తాయండి మరి ఈ తెగులు కూడా చాలా తొందరగా వ్యాపించడంలో ఆకులను ఎండి రాలిపోవడం కాపు తగ్గిపోవడం మొత్తం ఎండినట్లుగా కనిపిస్తూ ఉంటుందండి దీని నివారణకి మనము నీటిలో కరిగే గంధకం మూడు గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బన్ జమ్మ ఒక గ్రాము కానీ లేకపోతే సాక్షతలు అనేటువంటి అంతర్వాహకమైనటువంటి మందుని ఎకరాకి మనం రెండు వందల మిల్లీ లీటర్లు కానీ కలిపి పిచికారి చేసుకుంటే ఇది వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్త వహించవచ్చండి మేడం అయితే ఈ కాపు దశలో వర్షాలు కురిసినప్పుడు ఈ పత్తికాయలను కుళ్ళుపోయి రాలిపోతూ ఉంటాయి కదా మేడం దీన్ని నివారించవచ్చు అంటారు అవునండి ముఖ్యంగా ఈ వర్షాలు మనకు కాపు దశలో కనుక వర్షాలు పడ్డట్టయితే రైతుకి ఈ కాయకుళ్ళ వల్ల చాలా నష్టం కలుగుతుందండి ఎందుకంటే ఆల్రెడీ కాయ తొలచి పురుగులు కాయల్లోకి ప్రవేశించున్నాయి ఆ రంధ్రాల ద్వారా ఈ యొక్క కాయకుళ్ళు కలిగించేటువంటి సిలిండ్రాలు కూడా మరి కాయలోకి చేరి మన దూది నాణ్యతని దెబ్బతీస్తాయండి ఇప్పుడు ప్రస్తుతం అండి మా కింద మామూలుగా అయితే నేలకు దగ్గరగా ఉన్న కాయలు కూడా కుళ్ళిపోతాయి ఇప్పుడు వర్షాలు అధికంగా కురవడం వల్ల ఈ డిసెంబర్ మాసంలో కాయలు కూడా అండి ఒక ఐదు నుంచి పది కాయలు కూడా రైతులు నష్టపోయారండి పూర్తిగా కుళ్ళిపోవడం వల్ల మామూలుగా అండి వర్షాలు మనకి సూచనలు వస్తారు కాబట్టి ముందస్తుగానే మనము మన పొలంలో కాపరాక్సిక్లోరైడ్ ఎకరాక ఆరు వందల గ్రాములు పిచికారీ చేసుకోవడం తర్వాత అంతర్వాహక మందులైనటువంటి క్రిసాక్సింగ్ తైలు కానీ లేకపోతే ఫ్లక్సా పెరాక్సైడ్ ప్లస్ పైరాక్ ప్లస్ అనే మిశ్రమ మందు ఉందండి అదేనట్లయితే పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ వేరుకు ఇది యొక్క కాయకుళ్ళు తక్కువగా ఉందని మా పరిశోధనలో తేలిందండి తప్పనిసరిగా వాతావరణాన్ని బట్టి ముందస్తుగా చర్యలు చేపట్టడం ద్వారా కాయకుళ్ళని కొంతవరకు మనం నివారించగలుగుతామండి మేడం అయితే ఈ సస్యరక్షణలో మనకి పోషకాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు అవి ఇవి కూడా చాలా ముఖ్యమైన విషయం అండి ఎందుకంటే మనము ఏ పంటకైనా కూడా మనం ఈ యొక్క నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ మనం సిఫారసు చేస్తూ ఉంటాము ఎప్పుడు వేసుకోవాలి ఏ రకంగా వేసుకోవాలని ముఖ్యంగా అండి నత్రజని ఎరువులు ఎక్కువ వాడినప్పుడు ఈ పుచ్చు పురుగు కానీ రసం పీల్చు పురుగులు కానీ వివిధ రకాల తెగుళ్ళు కానీ ఎక్కువ అవుతాయండి ఎండు తెగులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అందుకని పోషకాల సమతుల్యత అనేది చాలా ముఖ్యము మనం ఎప్పుడు కూడా బీటీ పత్తిలో కానీ మామూలు పత్తిలో అయినా కూడా మూడు నాలుగు దఫాలుగా మనం తేమని బట్టి నేలలో తేమను బట్టి వర్షాలు పడ్డప్పుడు మనం వేసుకోమని చెప్తామండి ఒక బస్తా యూరియాతో పాటు పావు పొటాష్ కూడా వేసుకోమంటాం కానీ చాలా వరకు అండి రైతులు చివరికి వేస్తారు పొటాష్ ముందు వేరు కానీ పొటాష్ ఏంటంటే మొక్కని బలంగా తయారు చేస్తుంది పొటాష్ వేసిన మొక్కలో వేరుకుళ్ళు తక్కువగా ఉంటుంది వడల తెగులు తక్కువగా ఉంటుంది యొక్క ఇందాక చెప్పుకున్నాం ఆకుమచ్చ తెగులు అవి తక్కువగా ఉంటాయండి సో తప్పనిసరిగా పొటాష్ అనేది మనము సమయాన్ని సమయానికి కూడా దఫాలుగా కూడా పంటకి అందించవలసిన అవసరం ఉందండి అంతేకాకుండా ఇవే కాకుండా మనం సూక్ష్మ పోషకాలు కూడా జింక్ కానీ మెగ్నీషియం కానీ సల్ఫర్ కానీ ఇప్పుడు మెగ్నీషియం లోపం ఉందనుకోండి పండాకు తెగులని వస్తుంది అంటే ఎర్రగా అయిపోతుంటాయి ఆకులు అలాగే మనకి మనము గంధకం వేసుకుంటే గింజ బరువు పెరుగుతుంది నూనె శాతం పెరుగుతుంది అలాగే ఈ మైక్రోన్ లోపాలు కనుక లేకుండా సవరించుకున్నట్లయితే వైరస్ తెగులు ఇందాక తలమాడు తెగలిని వైరస్ తెగులు కానీ వైరస్ తెగులు కూడా తక్కువగా ఉంటాయండి సమతుల్యత పాటించాలి తర్వాత నత్రజని ముఖ్యంగా ఎక్కువగా వేయకూడదండి చాలా వరకు కూడా నత్రజని తర్వాత డిఏపి పైపాటుగా వేస్తూ ఉంటారు అంత అవసరం లేదండి సరపడా వేసినప్పుడు మొక్క సమంగా పెరుగుతుంది తొందరగా మనకి కాయలు వస్తాయి దిగుబడి వస్తుందండి కొన్నిసార్లు ఏం చేస్తారండి చివరి దశలో కొంచెం వర్షం పడ్డా లేకపోతే వాళ్ళంతట వాళ్ళే నీళ్లు పెట్టి పైకాపు తీసుకోవాలని చెప్పేసి కం పంటని పొడిగిస్తారండి ఎప్పుడైతే ఎరువు నీరు ఇచ్చి మనం పొడిగిచ్చామో ఈ యొక్క గులాబీ పుచ్చు చాలా ఎక్కువగా వస్తుందండి సో అందుకని తప్పనిసరిగా సమతుల్యత పాటించి పోషకాలను తగు మాత్రం కనుక వాడినట్లయితే పంటలు చీడ తక్కువగా ఉంటాయండి ఓకే మ్యాడమ్ అయితే ఈ పత్తిలో తుప్పు తెగులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇందాక చెప్పినట్టు బూజు తెగులు ఈ తుప్పు తెగులు అంటే పంట చివరి కాలంలో ఈ చలికాలం వచ్చినప్పుడు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి ముఖ్యంగా ఈ పగటి ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రతలు వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తుప్పు తెగులు త్వరగా వ్యాపిస్తుంది అంతేకాకుండా కొన్నిసార్లు అనుకోకుండా ఈ జనవరి సమయంలో చివరిలో వర్షాలు పడ్డా అలాగే లేకపోతే మనం నీరిచ్చి పోషకాలు ఇచ్చినా కూడా ఈ యొక్క తుప్పు తెగులు చాలా త్వరగా వ్యాపిస్తుంది మనకి ఆకుల అడుగు భాగాన గుంటలుగా ఏర్పడి పైన చాలా మొత్తం కూడా ఈ తుప్పు అనేది కనిపిస్తూ ఉంటుందండి మరి గాలి ద్వారా ఈ యొక్క బీజాలు వ్యాప్తి చెంది చాలా త్వరగా కూడా ఈవెన్ లేత ఆకుల మీద కూడా మనం ఈ తుప్పు మచ్చలు గమనిస్తూ ఉంటాము మరి ఈ తెగుల నివారణకు కూడా మనం నీటిలో కరిగే గంధకము లీటర్ నీటికి మూడు గ్రాములు కానీ ప్రొప్పికొనజలు ఒక మిల్లీ లీటర్ కానీ లేదా క్రిసాక్సిమెత మందుని ఒక మిల్లీ లీటర్ కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పదిహేను రోజులకు ఒకసారి తెలుగు తెగులు ఉద్ధృతిని బట్టి ఈ తెగుల్ని మనం అదుపులో ఉంచగలం మేడం అయితే చెప్పండి ఈ పత్తి మొక్కలు ఒకసారి గుంపులుగా ఎండిపోయి చనిపోతూ ఉంటాయి కదా ఎందువల్ల అంటారు దీనికి కారణం ఏంటంటారు ఈ యొక్క మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయండి ఇది వేరుకుళ్ళ వల్ల కావచ్చు లేదా వడలు తెగులు వల్ల కావచ్చు అదే తొలి దశలో కనుక అనుకోండి మనకి నెల రోజుల లోపల ఒక్కొక్కసారి మొక్కలు నాటాక బాగా అధిక వర్షాలు పడతాయి అధిక తేమ ఉన్నప్పుడు వేరుకుళ్ళు త్వరగా ఆశిస్తుందండి అదే కాకుండా ప్రతి పొలంలో ప్రతిసారి పత్తే వేస్తున్నాం అనుకోండి మనకి ఆ నెలలో యొక్క ఇనాకలం బాగా ఉంటుంది అందువలన కూడా మనకి ఆ వేరుకుళ్ళు తెగులు లేకపోతే వడలు కుళ్ళు ఆశించి మొక్కలు ఎండిపోవడం అనేది జరుగుతాయి మరి వేరుకుళ్ళు ఆశించినప్పుడు ఎన్నట్లయితే మనకి మొక్కలు చిన్న మొక్కలు అయినట్లయితేనండి మనం పీకితే చాలా జస్ట్ అలా ఊడొచ్చేస్తాయండి మనం మొక్కని పరీక్షించినట్లయితే కాండం మీద సన్నటి కాండం మీద తెల్లగా మనకి బూజు కనిపిస్తుంటుంది దానికి మట్టి కరుచుకుని ఉంటుంది అన్నమాట మరి అందుకని ఇందాక ముందు చెప్పాను చూడండి విత్తన శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యం అనమాట అదే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ట్రైకోడర్మాతో కానీ వేరొక మందుతో కానీ ఇట్లాంటి తెగులు ఆశించకుండా చాలా వరకు అదుపులో ఉంచుతుంది తర్వాత ఈ యొక్క కుళ్ళి తెగు ఏ దశలోనే ఆశించవచ్చు ఎదిగిన మొక్కల్లో కూడా అలాంటప్పుడు మనం మొక్కని పీకి చూడాలండి చూసినట్లయితే మనకి బెరడు భాగం పీలికలు పీలికలుగా అయిపోయి ఉంటుందండి వేరుకుళ్ళు ఆశించినప్పుడు అది వడలు తెగలనుకోండి వడల తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఆకులు మనకి కింద నుంచి ఎండుకుంటూ వెళ్ళిపోతుందండి ఎందుకంటే పోషకాలు లభ్యం అవ్వ మొక్కకి ముఖ్యంగా బెట్ట పరిస్థితుల్లో కూడా ఈ వడల తెగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వడలు ఉన్నటువంటి మొక్కని మనం పీకి చూడాలండి పీకి దాన్ని కాండాన్ని చీల్చి చూచినట్లయితే ఒకవేళ వడల తెగులు వల్ల అనుకోండి లోపల నాలిక పుంజాలన్నీ కూడా రంగు మారి ఉంటాయండి గోధుమ రంగు నుంచి క్రమంగా నల్ల రంగుకి అయిపోతాయి అన్నమాట పోషకాలు ఉండవు తర్వాత ఆ రకంగా మొక్కలు ఎండిపోవడం అన్నది చనిపోతూ ఉంటుంది మరి ఈ యొక్క వడలి తెగులు అనేది కొన్నిసార్లు ఫిజారం వలన కావచ్చు లేకపోతే వట్టి శిలం రెండు రకాల శిలింధ్రాల వల్ల ఈ తెగులు ఆశించడం జరుగుతుందండి వడలి తెగులు ఫిజర్యం వలన అనుకోండి ఆకులు పసుపు పసుకు మారి వడలినట్లు కనిపిస్తాయి అదే వర్టిశిల వెళ్ళినట్లయితే మనకి లే తేలికపాటి నేలల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి ఆకుల మీద కూడా లక్షణాలు కనిపిస్తుంటాయండి ఈ తెగులు సోకినప్పుడు ఆకులు ఈ నెల మధ్య పసుపు రంగుకు మారి తర్వాత నల్లగా అయి పసుపు నలుపు రంగుతో మనకు పులిచాలర్లాగా దూరం నుంచి కనిపిస్తాయి అనమాట చూడగానే ఓ ఇది వర్షీశీల్యం వెల్టి తెగలని చెప్పేసి మనకి తెలిసిపోతుందండి అప్పుడు కూడా మనం మొక్కల్ని తీసి కాండాన్ని చీల్చి చూచినట్లయితే లోపల యొక్క కాండం లోపల బెరడు ఇవన్నీ కూడా గోధుమ రంగుకు మారి ఉంటాయన్నమాట సో ఈ రకంగా మనం ఈ రెండు రకాల వడలు తెగులను కానీ వేరుకుళ్ళు తెగులను కూడా గమనించుకోవచ్చు వీటికి నివారణకి ముఖ్యంగా ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా నేల శుద్ధి చేసుకోవాలి పోషకాల సమతుల్యత ముఖ్యంగా పొటాష్ లోపం లేకుండా చూసుకోవాలండి అంతేకాకుండా మనము నేలలో తత్వాన్ని పెంచడం ద్వారా ఈ యొక్క వడలు తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ ఆశించేటువంటి ట్రైకోటర్మ లాంటివి వృత్తి చెందుతాయి మరి దానికోసం మనము ఈ యొక్క రొట్టె ఎరువులు వేసుకోవచ్చండి మనం పంట వేసే ముందు జా పిల్లిపెసర కానీ జనుము కానీ అలాంటి పెంచుకొని నెలకి ముందే పూతకు ముందే అనమాట మనం కలేదు విన్నుకున్నట్లయితే సేంద్రియతత్వం పెంచడం ద్వారా మనకు ఉపయోగపడేటువంటి జీవులు మనకి నేల వృత్తి చెందుతాయి ఈ తెగులు కానీ వేరుకుళ్ళను కానీ చక్కగా అదుపులో ఉంచుతాయండి తర్వాత నేల శుద్ధి కూడా చేసుకోవచ్చు తర్వాత ఏంటంటేనండి ఎక్కడన్నా ఒకటి అర మొక్క ఉన్నప్పుడు మనము ఆ యొక్క వడబడ్డ మొక్క మొక్కలోనూ మొక్క పాదుల చుట్టూ తర్వాత చుట్టుపక్కల మొక్కల్లో కూడా రెండు మూడు వరుసలండి లీటర్ నీటికి మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మనం కనుక వేరుమండలను తాడిచి లాగా పోసినట్లయితే ఈ యొక్క ఎందుకంటే ఇది నేను వ్యాపించకుండా అన్నమాట కొత్త మొక్కలకి ఆ రకంగా మనం గమనించుకుంటూ ఎక్కడన్నా కనపడగన ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వడల తెగులు కానీ వేరుకులు కానీ వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్త వహించగలమండి పసిడి పంటలో కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం పసిడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం మేడం చెప్పండి అయితే మనము ప్రతిలో తలమా తెగుల గురించి మాట్లాడుకుంటున్నాం తలమాట తెగులు అసలు ఎందుకు వస్తుంది దీని యాజమాన్య ఉన్నాయంటారా ఈ తలమాట తెగులు అండి ముఖ్యంగా మనకి మొక్కలో చివరి ఆకులు దెబ్బతింటాయండి నల్లబడిపోయి చనిపోవడం అలా జరుగుతుంది అందుకని తలమాడు తెగులు అనే పేరు వచ్చింది ఈ తెగులు మొదట చూసినప్పుడు బోరాన్ లోపం అని అనుకున్నారు కానీ తర్వాత పరీక్ష చేసి ఇది వైరస్ ఈ రకంగా ఒక తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయం తెలుసుకున్నాము అయితేనండి ఈ వైరస్ ప్రధానంగా కలుపు మొక్కల ముఖ్యంగా వయారిభావం అనేటువంటి కలుపు మొక్క పుప్పొడిలో ఉంటుందండి ఈ యొక్క తామర పురుగులు వయారిభావం పుప్పొడిలో రసం పీల్చినప్పుడు అక్కడి నుంచి ఈ వైరస్ని తీసుకునే వాహకాలుగా మళ్ళీ మన ప్రతి పంట ఆకుల మీద వాలినప్పుడు ఎక్కడైతే రసం పీలుస్తాయో అక్కడక్కడ మనకి ఈ యొక్క తెగులు లక్షణాలు కనిపిస్తాయండి అంటే చాలా వరకు కూడా అది లోకల్గానే మనకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అందువల్ల మనకి మరీ అంత సీరియస్ కాలేదు ఎక్కడైతే ఈ తామర పురుల వైరస్ని వ్యాప్తి చేసేయో లోపలికి పెట్టాయో అక్కడ మనకి రకరకాల లక్షణాలు కనిపిస్తాయండి కొన్నిసార్లు ఊదారంగు మచ్చలు కొన్నిసార్లు ఆకుపచ్చ వలయాలుగా కొన్నిసార్లు అండి ఆకులు చిన్నగా అయిపోయి తర్వాత ముడతలు తిరిగి ఉండడం తర్వాత ఆకు అంచులు వెంబడి నల్లగా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఏ కొమ్మలో అయితే ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందిందో ఆ కొమ్మ వరకే మనకి లక్షణాలు కనిపిస్తాయి మిగిలిన భాగం అంతా మామూలుగానే ఉంటుంది ముఖ్యంగా ఏ సమయంలో ఈ యొక్క వైరస్ మన మొక్కని ఆశించింది దాన్ని బట్టి మనకి నష్టం ఉంటుందండి కొన్నిసార్లు ఏమవుతుందంటే వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది మనకి ఈ యొక్క ఆకుల మీద మొజాయిక్ సింటమ్స్ అలా కనిపించినా కూడా మళ్ళీ కొంతకాలానికి అవి మాయమైపోతుంటాయి ఎంత కూడా మళ్ళీ రావచ్చు అనమాట అంటే అక్కడ వైరస్ అనేది మనకి పక్కన ఈ కలుపు మొక్కలో ఉండాలి తర్వాత వాహకాలుగా తామర పురుగులు ఉండాలి వాతావరణం బెట్ట వాతావరణం మనకి ఎక్కువగా ఉంటుంది క్రితం సంవత్సరం అండి నిజంగా బెట్ట వాతావరణం చాలా సమయం కొనసాగిందండి చాలా జిల్లాల్లో ఈ యొక్క సమస్యను చాలా ఎక్కువగా గమనించున్నాము ఎందుకంటే ఈ యొక్క కలుపు మొక్క నుంచి తీసుకొచ్చి ఈ బెట్ట పరిస్థితులు రైతులు కూడా మరి ఎక్కువగా ఏమి స్ప్రే చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆకులు నల్లగా అయిపోవడమే కాకుండా ఈ యొక్క గూడ కూడా మాడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుందండి మరి గూడ మారిపోయిందంటే నష్టం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ తెగులు నివారణకు ఈ వయార్ భామ అనేటువంటి కలుపు లేకుండా మనం శ్రద్ధ వహించాలండి పొలం అంతా ఎంత శుభ్రంగా ఉంచుకున్న గట్ల మీద కానీ చుట్టుపక్కల కానీ ఈ యొక్క ఖాళీ ప్రదేశాల్లో వయారు భామలు రెండు మూడు ఉన్నప్పటికీ కూడా ఆ పూతలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ని మన ఈ తామర పురుగు తీసుకురావడం వలన చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందండి మరి ఇందాక ముందు చెప్పుకున్న ఈ తామర పురుగు వైరస్ వాహకాలుగా ఉంటాయి కాబట్టి మామూలుగా రసం పీల్చూ కూడా ఉంటాయి కాబట్టి వాటికి మనం ఆ ఉనికిని కొంచెం అదుపులో ఉంచుకోవడానికి నీలిరంగు జిగురలు పెట్టుకోవాలండి అలాగే ఈ యొక్క పూత రాకముందే వయ్యార భామని పూర్తిగా తీసేసి నాశనం చేయాలండి ఆ తర్వాత అవసర ప్రాతిపదికన మనం ఈ యొక్క తామర పురుగున అదుపులో ఉంచేటువంటి రసాయనాలని మనం ఎస్ఫేట్ కానీ ఎస్టామిప్రిడ్ కానీ ఇలాంటి మందుల్ని పిచికారీ చేసుకోవాలండి తప్పనిసరిగా పంట పరిసరాల శుభ్రత అన్నది చాలా చాలా ముఖ్యం అండి అయితే మేడం ఈ పచ్చదోమ తెగులు ఏదైతే ఉందో ఏ దశ ఓకే మేడం అయితే మేడం అయితే చెప్పండి ఈ పచ్చదోమ తెగులు ఏ దశలో నష్టాన్ని కలిగిస్తుంది ఈ పంటని అయితే దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు పచ్చదోమండి మనకి పంట మొదటి నుంచి చివరి దాకా కంటిన్యూస్గా ఉంటుందండి చాలా ప్రధానమైన రసం పీల్చి పురుగు అన్నమాట ఇది అయితే మనకి ముందస్తుగా మనం విత్తన శుద్ధి చేసుకొని రసం పీల్చి తొలి దశలో ఎలాగా రక్షించుకోవాలి చెప్పుకున్నాము అలాగే తర్వాత కూడా మనం వివిధ రకాల సమగ్ర సస్యరక్షణ ద్వారా ఈ యొక్క రసం పీల్చి పురుగుల్ని మనం సంరక్షించుకోవాలి వాటి బారి నుంచి అని చెప్పుకున్నాము ఈ పచ్చితమా పిల్ల పురుగులైనా తల్లి పురుగులైనా కూడా రసం పీల్చడం ద్వారా అండి ఆకులు అంచులు వెంబడే పసుపు రంగుకు మారిపోతాయి తర్వాత ఎర్రబడిపోయి ఎండిపోయి యొక్క ఈ రెండో గ్రేడ్ కనిపించినప్పుడు తప్పనిసరిగా మనం రసాయనాలకు వెళ్ళాలండి అంత ముందు వరకు పూత పద్ధతి అలాగే వేప గింజల కషాయము ఆ రకంగా వివిధ పద్ధతుల ద్వారా మనము యొక్క పురుగుని అదుపులో ఉంచుకోవాలండి తర్వాత మనం ఎంచుకునే రకాన్ని కూడా అదగ దిగుబడిని ఇస్తూ ఈ యొక్క పచ్చదొమ్మను తట్టుకునే రకాలంటే కొంచెం నూగుండి లేదా కనీసం ఒక మోస్తరు నూగున్నటువంటి రకాలైతే పచ్చదొమ్మని తట్టుకుంటాయండి సో అలాంటి రకాలను ఎంపిక చేసుకోవడం అలాగే సమగ్ర యాజమాన్యం ద్వారా మనము కాండం పూత పద్ధతి గింజల కషాయం ఆ తర్వాత మనము ఈ యొక్క ఇమిడాప్లో ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కానీ ఎస్టామి కానీ అలాగే ఫ్లోనికామిడ్ కానీ ఇటువంటి రసాయనాల ద్వారా కూడా మనం ఈ యొక్క పచ్చదోమని అదుపులో ఉంచుకోవచ్చండి అయితే మేడం ఈ నాన్ చేడ తెగులు నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టాలంటారు అండి ఈ నాజేడి తెగులు పేరులో తెగులుంది కానీ అది ఒక పురుగు అండి పిండి నెల అంటారు ఈ పిండి ఏంటంటే ఏంటంటేనండి ఇది తెల్లగా ఉంటుంది మైనం కప్పబడిపోయి ఇది ఆకులు అడుగు బాగానే అట్లాగా ఉండి కొమ్మ కా కొమ్మల మీద ఒక్కొక్కటిగా రసం పీలుస్తూ ఉంటుందండి ఈ యొక్క తర్వాత అంత గుంపులుగా కాండం మొత్తం నుంచి కూడా రసం పీల్చినప్పుడు మొక్కలు ఎండిపోతాయి అందువల్ల ఈ పిండి నెల్లిని కూడా మనం ముందస్తుగానే చర్యలు తీసుకోవాలండి విత్తన శుద్ధి తర్వాత ఈ కాండం పూత పద్ధతి కూడా ఈ యొక్క పిండినల్లిని కూడా అదుపులో ఉంచుతుంది ఆ తర్వాత మనము ఎక్కడన్నా ఒకటి అలా ఉన్నప్పుడు అండి గిల్లేసేయాలండి ఆ కొమ్మ వరకు తీసి నాశనం చేయాలి తర్వాత ఈ పిండి నల్లి కూడా ఈ యొక్క తుత్తురు బెండ కానీ వయఆర్భామ కానీ ఇలాంటి కలుపు నుంచి వస్తుంది కాబట్టి కలుపు తప్పనిసరిగా మనం నిర్మూలించుకోవాలని ఎందుకంటే కలుపు నుంచి చీడపడలన్నీ కూడా మన పంట మొలకెత్తగానే ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి తప్పకుండా కలుపు లేకుండా మనం శ్రద్ధ వహించాలండి తర్వాత ఈ యొక్క ఈ ఎందుకంటే ఈ దీని మీద అంటే చాలా గట్టి కవచం ఉంటుంది కానీ తొలి దశలోనే మనం కానీ పిచికారి అనేది చేసుకోవాలి దీనికి ప్రొఫ్నోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి మూడు మిల్లీ లీటర్లు కానీ అలా మోనోక్రోటోఫాస్ అనే రెండు రెండు మిల్లీ లీటర్లు కానీ కొంచెం ఈ సర్ఫ్ కానీ గాని కొంచెం జిగుడ పదార్థాన్ని కలిపినట్లయితే అది అతుక్కొని ఈ యొక్క పురుగుని చాలా చక్కగా అదుపులో ఉంచుతుందండి మేడం అయితే ఈ లద్దె పురుగు గురించి మనం వింటూ ఉంటాము ఈ ప్రతి పంటలో దాని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు పొగాకు లద్దె పురుగు కూడా కాయతల పురుగులో ప్రధానమైందండి వీటి పత్తి వచ్చిన తర్వాత మనకి దీని నుంచి కూడా రక్షణ వచ్చింది శనగపచ్చ పురుగుతో పాటు అయినప్పటికీ కూడా ఈ వర్షాలు పడ్డప్పుడు కలుపు ఉన్నప్పుడు ఆ కలుపు నుంచి కూడా ఈ లద్దె పురుగు అనేది మన ప్రతి పంటను ఆశిస్తూ ఉంటుంది ఏంటంటే ఇది ఆకులు అడుగున గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల నుంచి వచ్చిన సన్న సన్న లార్వ గుంపులు గుంపులుగా ఆకుని రసం పిలిచి గీకి తినేస్తూ ఉంటాయంటే జల్లెడ ఆకులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మొత్తం తినేసి ఈ నెల మొటికే కనిపిస్తుంది పెద్ద ఆకులు కూడా పెరిగిన గొంగళ పురుగులు కూడా ఒక్కొక్కటి ఫస్ట్ గుంపుగా ఉన్నవి కాస్త పెరిగే కొద్దీ విడివిడిగా విడిపోయి ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క లార్వ బాగా తిని బాగా తిని బాగా బలుస్తుండే లావుగా కనిపిస్తుంటుంది అనమాట మనకి లద్దె పురుగు అందుకనే దీన్ని చిన్నగా ఉన్నప్పుడే మనం ఏం అండి ఈ లద్దె పురుగుకి దీని యొక్క సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎర్ర పంటని వాడాలండి పంట అంటే మనము ప్రతి పంటలో అక్కడక్కడ ఆముద మొక్కలు నాటుకోవాలంటే ఆముద మొక్కల్ని యొక్క లద్దె పురుగు దీనికన్నా కూడా ఆముద మొక్కని ఇష్టపడుతుంది దాని మీద ఫస్ట్ గుడ్లు పెడుతుంది అప్పుడు మనం గమనించుకొని ఆ గుడ్ల సముదాయాలు ఉన్న ఆకుల్ని అలాగే ఆముదల్లో జల్లెడ ఆకుల్ని తీసేసి నాశనం చేయాలి తర్వాత మరి మన ప్రధాన పంటలో కూడా ఎక్కడన్నా ఉన్నట్లయితే మనం చూసుకొని మందులు పిచికారీ చేసుకోవాలి నోవాళ్ళు రాననే మందు రెండు వందల మిల్లీ లీటర్లు అలాంటిది పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగుని చిన్న పురుగుల వరకు రక్షణ ఉంటుందండి బాగా ఎదిగిన వాటిని మటుకు మనం ఈ పురుగు మందులతో కూడా పిచ్చిగా దానికి విషపు ఎర అనేది వాడాలండి ఈ విషపు ఎర తయారు చేయడానికి మనం ఒక పది కిలోలు తౌడు ఒక రెండు కిలోల బెల్లము క్లోరిపెరిఫాస్ అనే మంది ఒక ఐదు మిల్లి ఐదు వందల మిల్లీ లీటర్లు కానీ లేకపోతే థౌడి కార్బన్ అనే మంది ఒక పావు కిలో కానీ ఇవి కలిపి చక్కగా చిన్న చిన్న తగు మాత్రపు నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంకాలం వేళ పొలంలో అంతటా కూడా సమంగా వెదజల్లుకుంటే ఈ పురుగు రాత్రి వేళ బయటకు వస్తుంది కాబట్టి లద్దె పురుగులన్నీ కూడా చనిపోతాయండి ఈ రకంగా మనం వివిధ రకాల పద్ధతుల ద్వారా మనం ఈ లద్దె పురుగుని అదుపులో ఉంచుకోవాలండి మేడం అయితే చెప్పండి ఈ పేనుపం పం కాశించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు అనేవి చేపట్టాలంటారు పేను బంక కూడా మనకి కొన్నిసార్లు తొలి దశలో ఆశిస్తుందండి తర్వాత మళ్ళీ మొక్క మల్లి దశలో కూడా ఈ పేను బంకను గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా ఆకులు అడుగు భాగాన పిల్ల పురుగులు తల్లి పురుగులు కూడా ఉండి రసాన్ని పీల్చి మొక్కని నిర్వీర్యం చేస్తాయి తర్వాత ఈ పేను బంక ఈ రకంగా ఈ ఆకులు పాడవడమే కాకుండా అది ఒక జికట వంటి పదార్థాన్ని కూడా స్రావింపజేస్తుందండి ఆ జిగట మీద నల్లగా బూజులాగా పెరిగేసి మొక్క అంతా ఆకంతా కూడా నల్లగా అయిపోతుందండి సో ఈ పేనుబంక కూడా మనము పోత పద్ధతి విత్తన శుద్ధి తర్వాత పోత పద్ధతి తర్వాత మనం అవసర ప్రాతిపదికన మనము ఈ యొక్క ఎస్టామి అనే మందు ఒక ఎనభై గ్రాములు కానీ లేకపోతే ఇమిడాకులు బ్రిడ్ అనే ముందు ఒక ఎనభై మిల్లీ లీటర్లు కానీ కవిమి అనే ముందు నలభై గ్రాములు కానీ ఇలా మందుల్ని మార్చి మార్చి ఎప్పుడు కూడానండి ఇప్పుడు పురుగు ఈ ఉన్నాయి ఒక పది శాతం మొక్కల్లో పురుగు ఆశించిందనుకో తప్పనిసరి అవసర ప్రాతిపోతుంది చెప్పినటువంటి మందులు సిఫారసు చేసిన మందుల్ని సిఫారసు చేసిన మోతాదులో మార్చి మార్చి వాడడం ద్వారా పురుగు మందులకి నిరోధకత పెరగకుండా మనం జాగ్రత్త వహించిన వాళ్ళతో ఉండే సమగ్ర సస్యరక్షణ ద్వారానే మనము ఇది సాధించగలమండి మేడం అయితే ఈరోజు మనం పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి మేము అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ఈనాటి పసిటి పంటలో కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం